30వ తేదీ తెల్లవారుజాము నుంచి వర్షాలు. మార్నింగ్ మాట్లాడాను, మధ్యాహ్నం మాట్లాడాను, రాత్రి వారితో మాట్లాడాను, అంతా కూడా సవ్యంగా ఉందనుకున్నాం. ఆల్ అఫ్ ఎ షడన్ సిటీలోకి నీళ్ళు వచ్చాయి. అక్కడికే వెళ్ళాను. అక్కడి నుంచి చూసిన తర్వాత ఇంకా సమస్య తీవ్రత నాకు అర్థమై ఇక్కడి నుంచి కదలడం కరెక్ట్ కాదని ఇక్కడే కలెక్టరేట్లోనే మకాం పెట్టాను. ఇక్కడే నైట్ హాల్ట్ పెట్టుకున్నాను. ఆ సీరియస్నెస్ రాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదని నేను ఆలోచించాను. ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాం. మామూలు కష్టం కాదు. ఒక ముఖ్యమంత్రిగా అడిగితే ఇవ్వలేని పరిస్థితి. అది కూడా పిల్లలకు వాళ్ళు అడిగిన కోరిక కూడా ఏం పెద్ద కోరిక కాదు. 3 రోజుల నుంచి మా పిల్లలు మంచినీళ్ళు అడుగుతున్నారు, మేము వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, మీరు నీళ్లు పంపిస్తారా? ఆ నీళ్లు పంపించడానికి కూడా సమస్య. అంటే అందరికీ పంపించడానికి ఎన్ని లక్షల బాటిల్స్ తెప్పించి అందుబాటులో అన్నీ పంపించి నెంబర్ ఆఫ్ బోట్స్ పంపించి ప్రొక్లైన్స్ పంపించి ట్రాక్టర్లు పంపించి కడాన డ్రోన్స్ ఉపయోగించిన కొన్ని ప్రాంతాల్లోకి రీచ్ కాలని పరిస్థితి. ఇది చాలా ఓసారి బాధేస్తుంది. అనునిత్యం నేను ఇక్కడ ఉండడమే కాకుండా అధికార యంత్రాంగం మొత్తం చీఫ్ సెక్రటరీ మొదలుకొని టాప్ పీపుల్ అందరినీ సీనియర్ ఆఫీసర్స్ని ఒక వార్డుకు పెట్టి జూనియర్ ఆఫీసర్స్ అందరినీ ఐఏఎస్ అందరినీ ఒక్కొక్క సచివాలయానికి పెట్టి టోటల్గా మానిటర్ చేశాం. ఒక పక్క ఇక్కడ మానిటర్ చేశాం, ఒక పక్క అనితా గారు డిజాస్టర్ మినిస్టర్ ఉంటే రాష్ట్రం అంతా మానిటర్ చేయమని ఆవిడ్ని SDRF లో పెట్టాం. ఇక్కడ అక్కడ చూస్తూ వారు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్గా ఆల్ కలెక్టర్స్ 3 క్రోర్స్ చొప్పున 3 కోట్లు ఇచ్చి వాళ్ళందరినీ ఎక్కడ కూడా ఆర్డర్స్కు వెయిట్ చేయకుండా ఏది కావాలన్నా ఖర్చు పెడుతూ TR-27 కింద మీరు ముందుకు పోమని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ నేను ఎంటర్ అయిందే సింగ్ నగర్. అక్కడ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి డీజీ